हेलो गाइज, वेलकम टू मैडिथिल गेम ऑफ फ्रेंड्स. अंदर की माइनक्राफ्ट सोलो सर्वाइवल एपिसोड नंबर 11 के अच्छे स्वागत. एंड गाइज, मेरे कनक मन लास्ट एपिसोड चूड़कपोते सो लिंक वे पैन कार्ड्स डिस्क्रिप्शन वदा सो अच्छी फास्ट चूसे एंकं गाइज लास्ट एपिसोड मन द बिग ट्रेडर हाल बिल्ड जरिए सो चालादी सो మొత్తానికి అయితే బిల్డ్ చేసినాం. సో వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ ఎపిసోడ్లో నేనైతే అందులో విలేజర్స్ కావాలి కాబట్టి మోర్ దెన్ 250 ప్లస్ విలేజర్స్ అయితే కావాలి మనకి. విలేజ్ కావాలి కాబట్టి బ్రీడర్ ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే గైస్, వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను బ్రీడర్ ఫామ్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది. కాకపోతే వీడియో రికార్డ్ అయిన తర్వాత ఫేస్ క్యామ్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో ఇక నాకు అవుట్పుట్ కూడా మంచిగా అనిపించలేదు బ్రీడర్ ఫామ్ వీడియో. సో అందుకే ఆ బ్రీడర్ ఫామ్ని అయితే నేను ఈ ఎపిసోడ్లో టైం ల్యాప్స్ కింద పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ అదొక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకో ఎపిసోడ్లో విలేజర్స్ అందరూ నేను ఫిల్ చేసేసి జాబ్స్ ఇద్దాం అనుకున్నాను. సో ఇక ఆ రెండు కలిపేసి ఇదే వీడియోలో చేయాల్సి వస్తుంది. సో మొత్తానికైతే నేను అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం చూపిస్తాను మీకు ఈ ఎపిసోడ్లో అసలు బ్రీడర్ ఫామ్ ఎలా బిల్డ్ చేశాను, విలేజర్స్ని ఎలా తీసుకొచ్చాను, అండ్ అలాగే వాళ్ళందరికీ జాబ్స్ ఇలా ఇచ్చాను అనేది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే మొత్తానికి ఎట్టకేలకు కష్టపడి కింద పడి మీద పడి మొత్తానికైతే ట్రేడర్ హాల్ని అయితే బిల్డ్ చేసినాం. కాకపోతే అంత విలేయర్స్ కావాలి కదా. సో విలేయర్స్ కోసం అయితే విలేజ్ అదేమంటారు బ్రీడర్ ఫామ్ను కూడా బిల్డ్ చేశాను. అండ్ అలాగే గైస్, సో ఇది మన పెట్ రూబెన్. సో మీరైతే మన స్టోరీ మోడ్ మైన్క్రాఫ్ట్ స్టోరీ మోడ్ సిరీస్ చూడకపోతే సో మీకైతే రూబెన్ గురించి అయితే తెలియదు. సో మనకి లాస్ట్ ఎపిసోడ్ కాదు సో ఎపిసోడ్ 10 అనుకుంటా, మైన్క్రాఫ్ట్ స్టోరీ మోడ్ ఎపిసోడ్ 10లో రూబెన్ అయితే చనిపోయాడనమాట. సో రూబెన్ గుర్తుగా నేనైతే మన మైన్క్రాఫ్ట్ ఇది సోలో సర్వైవల్లో ఒక పిగ్ని అయితే పెట్టలాగా దాని పేరు మీద అయితే పెంచుకుంటున్నా. సో మనం రూబెన్కి అయితే తొందరలోనే ఏమంటారు ఒక స్టాచ్యూ అర్ ఏదైనా ఒకటి బిల్డ్ చేద్దాం. సో దానికి కూడా ఎండర్ డ్రాగన్ కిల్ చేసిన తర్వాత మనకి బిల్డ్స్ అయితే రచ్చు ఉంటాయి, మామూలుగా ఉండదు. సో మొత్తానికి అయితే బ్రీడర్ ఫామ్ అయితే బిల్డ్ చేసేసాను ట్రేడర్ హాల్లో పెట్టేసి వాళ్ళందరికీ జాబ్స్ కూడా ఇచ్చేయడం జరిగింది నేను. కాకపోతే ఏంటంటే గైస్, 250 విలేయర్స్ ఒకటే చోట ఇలా ఏమంటారు కింద నుంచి పైదాకా ఉండడం వల్ల ఇక్కడ గేమ్ మాత్రం చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది గైస్. అసలు మామూలు ల్యాగ్ అవ్వట్లేదు నాకైతే. సో షేడర్స్ లేకపోతే బాగానే ఉంది, కాకపోతే షేడర్స్ వేస్తే మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా ల్యాగ్ అయిపోతుంది. సో అందుకోసం ఇక్కడైతే నేనైతే షేడర్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఓకే గైస్, మొత్తానికి అయితే షేడర్స్ని అయితే ఆపేసాను. సో నేను షేడర్స్ లేకుండా అసలు మైన్క్రాఫ్ట్ ఆడతానని కళ్ళు కూడా అనుకోలేదు. సో నేను స్టార్టింగ్ మొదలు పెట్టడమే గేమ్ని షేడర్స్తో అయితే స్టార్ట్ చేశాను. బట్ తప్పట్లేదు గైస్, ఎందుకంటే 250 ప్లస్ విలేయర్స్ ఇట్లా పొడుగ్గున్నా ఏం కాకపోతుండే, కాబట్టి కింద నుంచి ఇట్లా పైదాకా పెట్టేసరికి సో అది ప్రాబ్లం అయిపోయింది. అండ్ మన బ్రీడర్ ఫామ్, సో విలేజ్ బ్రీడర్ ఫామ్ అయితే ఇక్కడే ఉంది. సో చూపిస్తాను నేను మీకు. సో చాలా అంటే చాలా విలేజర్స్ రావడానికి చాలాసేపు ఎఫ్కే ఉన్నాను. సేపు కాదు, సో మోర్ దాన్ 2 డేస్ పట్టింది. సో ఏం చేద్దాం, ఎందుకంటే 250 విలేజర్స్ అంటే మాటలు కాదు గైస్. సో అంతమంది విలేయర్స్ రావాలంటే మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఇది ఒక్క మైన్క్రాఫ్ట్ నైట్కి ఎంతో విలేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంత కౌంట్ చేయలేదు. కాకపోతే చాలా ఎఫిషియెంట్ గైస్. సో ఓల్డ్ వాటితో పోల్చుకుంటే, సో నాది జిఎంకే సోలో సర్వైవల్లో మీరు చూసుంటే అదైతే ఎంత రిస్కీ ప్రాసెస్ అంటే అంత రిస్కీ ప్రాసెస్ ఆ బ్రీడర్ ఫామ్. సో ఇది మాత్రం చాలా ఎఫిషియెంట్ గైస్. చూడండి, ఆల్రెడీ కుప్పల విలేయర్స్ ఉన్నారు ఇంకా మన దగ్గర. సో అంతసేపు ఎఫ్కే ఉన్నాను నేను ఇంతమంది విలేయర్స్ రావడం కోసం. సో వీళ్ళందరూ బయటికి రావాలంటే గైస్, ఓ అక్కడ బటన్, అక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే అందులోంచి మైన్ కార్ట్ వస్తుంది. సో వాళ్ళని అక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చానమాట. ఓకే, సో దానికన్నా ముందు, సో బ్రీడర్ ఫామ్ ఎలా బిల్డ్ చేశానో టైం ల్యాప్స్ ఉంది కదా. సో అంటే ఎలా బిల్డ్ చేశానో మీకు కూడా తెలియాలి కదా. సో ఆల్రెడీ ఏంటంటే అది నేను వాయిస్ ఓవర్ అంటే క్యామ్తో రికార్డ్ చేసిన. సో క్యామ్ రికార్డ్ అవ్వకపోవడం వల్ల సో అది ఇప్పుడు ఈ వీడియోకిలో టైం ల్యాప్స్ కింద మారిపోయింది అనమాట. సో అదొక 2 మినిట్స్ ఏమో ఉంటుంది. సో అదొకసారి చెక్ చేసేయండి. Want to look my way and never back to you.
సో ఓకే గైస్, మొత్తానికైతే అది సో బ్రీడర్ ఫామ్ని అయితే అలా బిల్డ్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఉండే నీట్గా మంచిగా, కాకపోతే నాకు అవుట్పుట్ అయితే అస్సలు మంచిగా అనిపించలేదు. సో నైట్ అయింది ఓన్ను. సో వాళ్ళ విలేజెస్ని ఎట్లా తీసుకొచ్చానంటే గైస్, దానికి కూడా ఒక చిన్న క్లిప్ ఉంది, సో అది కూడా చూస్తూ రాగండి. అండ్ వాళ్ళు ఇందాక చెప్పాను కదా, బ్రీడర్స్ అయితే అక్కడ బటన్ ప్రెస్ చేయగానే మైన్ కార్ట్లో, సో ఒక విలేజర్ అయితే ఆ మైన్ కార్ట్ నుంచి బయటకు వస్తాడు అనమాట నీట్గా. సో వాడిని ట్రాక్ చేశాను నేను ఈ మన ట్రేడర్ హాల్ దగ్గరికి. సో చూపిస్తాను ఆగండి. ఇంకా డర్ట్ కూడా అట్లానే ఉంది, కొన్ని చోట్ల రిమూవ్ చేయలేదు ఇగోండి. సో డర్ట్ చూడండి, మొత్తానికైతే లెవెల్స్ ఇట్లా స్టెయిర్స్ వేసి మరీ పైకి తీసుకెళ్లాను. సో మొత్తానికైతే ఎలా అంటే గైస్, సో విలేజర్ ఆ మైన్ కార్డ్ నుంచి ఇలా వస్తాడనమాట. ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డర్ట్ బ్లాక్ పెట్టేసి ఈ గ్లాసెస్ అయితే బలగ కొట్టాను నేను. సో ఈ 2 glasses పగలగొట్టేసి, సో ఈ గ్లాస్ అండ్ ఈ బ్లాక్, సో ఈ 2 పగల కొట్టేసి వాడినైతే లోపలి పంపించి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ నుంచి బయటికి రాలేడు వాడు, ఎందుకంటే ట్రాప్ డోర్ అయితే ఉంది, సో అందుకోసమే మనం భయపడాల్సిన అవసరం లేదు. సో వాడిని లోపల పెట్టి గ్లాస్ పెట్టేసి కింద నుంచి మైన్ కార్ట్ని అయితే బ్రేక్ చేశాను. సో చాలా అంటే చాలా టైం పట్టింది కదా. ఈ బ్రీడర్ ఫామ్ నుంచి విలేయర్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, దాని నుంచి విలేయర్స్ని ఇందులో పెట్టడం ఇంకొక ఎత్తు. సో మొత్తానికైతే ఇంతమందిని ఫిల్ చేసేసరికి, సో పైదాకా ఎట్లా వెళ్ళామంటే గైస్, సో పైదాకా అయితే స్టేర్స్, సో ఇలా ఇట్లా ఇలా పైకి స్టేర్స్ క్రియేట్ చేసుకొని, సో చుట్టూ డర్ట్ బ్లాక్స్ పెట్టుకొని మొత్తానికైతే అలా క్లియర్ చేయడం జరిగింది. సో ఓన్లీ మీకైతే చిన్న శాంపుల్ చూపెట్టాను, సో వాళ్ళందరినీ లోపలికి ఎలా పెట్టాను అనేది, ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకున్నది ఏంటంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది, సో ఇదంతా రికార్డ్ చేయడం ఎందుకు, సో మొత్తం చూపించడం ఎందుకు అనుకున్నా. బట్ కాకపోతే లాస్ట్ మినిట్లో చూసేసరికి ఫేస్ క్యామ్ రికార్డ్ అవ్వలేదు. సో ఓకే, నో ప్రాబ్లం రండి, హోప్ యూ అండర్స్టాండ్. సో మొత్తానికైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో మన బ్రీడర్ ఫామ్ని తీసుకొచ్చిన విలేయర్స్ని అందరినీ ఇందులో ఫిల్ చేసేయడంతో పాటు వాళ్ళకి జాబ్స్ కూడా అసైన్ చేసేసాను. సో వాళ్ళైతే రెడీగా ఉన్నారనమాట మనకి ట్రేడ్ చేయడం కోసం. సో ఇది కాకపోతే ఏంటంటే గైస్, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు. సో బ్రీడర్ ఫామ్ చూసారు కదా మీరు, సేమ్ అదే ప్రాసెస్లో మనకి క్యారెట్, వీట్, ఇంకా ఏమో ఉన్నాయి, పొటాటో, సో ఆ ఫామ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్. సో నేనైతే ఆ ఫామ్స్ బిల్డ్ చేయాలి వీళ్ళతో ట్రేడ్ చేయాలంటే. సో కానీ నేనైతే ఆ ఫామ్స్ని అయితే వీడియో అయితే సపరేట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ బ్రీడర్ ఫామ్ అండ్ ఈ ఆటోమేటిక్ ఫామ్స్ వచ్చేసి. సో మళ్ళీ మీకు చూసిన వీడియోనే చూసినట్టు ఉంటుంది. సో అందుకోసమే ఆ వీడియోస్ అన్నీ చేయను నేను, డైరెక్ట్ బిల్డ్స్ అయితే చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఏదో ఒక ఎపిసోడ్లో మీకు చూపిస్తాను వాటిని. సో ఇక లోపలికి వెళ్దాం గాయ్. సో లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూపిస్తాను నేను మీకైతే. సో షేడర్స్ లేకపోవడం వల్ల కొంచెం మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం తప్పదు. సో అర్థం చేసుకోండి. సో ఇది గైస్ మొత్తానికైతే, అండ్ ఇగోండి, సో ఇక్కడ ఫార్మర్స్ అనుకుంటా వీళ్ళు. సో మంచి ట్రేడింగ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి, సో చాలా ట్రేడింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా పెద్ద ట్రేడింగ్ హాల్ గైస్ ఇది. సో ఇక్కడ ఏమో ఫిషర్మ్యాన్స్, సో వీళ్ళు ఎవరో ఉన్నారు ట్రేడ్స్, ఆర్మరర్ అంట వీడు. సో వీడు కూడా ఆర్మరరే. ఓకే, అంటే వీళ్ళు మనకి ఆర్మర్స్ ఇస్తారనుకుంటా ట్రేడ్ చేసిన తర్వాత. ఓకే చూద్దాం. అండ్ ఇక్కడ పైన స్టేజ్లో ఎవరున్నారు, సో వీడి పేరేంటి, లెదర్ వర్కర్. సో వీళ్ళైతే మనకి కలర్డ్ కలర్ డ్రెస్సెస్ అయితే ఇస్తారు గైస్. సో అవి చాలా బాగుంటాయి మనకి చూడడానికి కూడా. సో మనకి ట్రేడ్ చేసిన తర్వాత అవి ఎలా ఉంటాయి చూద్దాం మనకి ముందు. ఓకే ఓకే, వీడెవడు టూల్స్ మిత్ అంట. ఓకే, సో వీడు టూల్స్ ఇస్తాడా, ఓకేలేండి. ఓకే, సో మొత్తానికైతే వీడు వెపన్ స్మిత్, వావ్. సో ఓకే, ఇంతమంది విలేయర్ చూశారు కదా, సో అస్సలు ఈజీ కాదు గైస్ ఇంతమందిని తీసుకురావడం అంటే. సో తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి నిజంగా. సో నాకు తోక లేదనుకోండి, సో ఏదో డైలాగ్ బాగుందని చెప్పాను. ఓకే, సో ఇంతమంది వీళ్ళందరూ మనకి ఎలాంటి మ్యాప్స్ ఇస్తారో ఎక్స్ప్లోరర్ మ్యాప్స్ చూడాలి ముందు. సో ఫుల్లీ ఎక్సైటింగ్. సో వీళ్ళందరితో ట్రేడ్ చేయడం కోసం నేనైతే చూద్దాం. అండ్ ఈ పైన వచ్చేసి వీడెవడు, మ్యాసన్. ఓకే, సో మ్యాసన్ వీడెవడు, ఫ్లెచ్చర్. ఓకే, సో ఫ్లెచ్చర్ ఎలా చేయాలో మీ అందరు తెలుసు అనుకుంటా, ఫ్లింట్ అండ్ కింద మనకి వుడ్ బ్లాక్స్ సంథింగ్ ఏవో పెట్టాలి, ప్లాంక్స్. సో అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట, దీని పేరు
ఓకే సో ఇది అండ్ పైన స్టేజ్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళు క్లెరిక్ క్లెరిక్ ఓకే సో ఇన్ని బ్రూయింగ్ స్టాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సో లాస్ట్ టైం మనం లైవ్లో ఏమంటారు బ్లేజ్ పార్నర్ దగ్గరికి వెళ్ళి బ్లేజ్ రాడ్స్ అయితే ఒక స్టాక్ తీసుకొచ్చినాం కదా సో ఒక్క బ్లేజ్ రాడ్తో మనకి సారీ ఒక్క బ్లేజ్ రాడ్తో ఒకటి బ్రూయింగ్ స్టాండ్ అయితే చేయొచ్చు సో ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మోర్ దాన్ ఒక ఏమో ఉంటే 17 అనుకుంటా 17 ఉంటాయి అన్నమాట సో వీళ్ళు షెఫర్డ్ సో వీళ్ళకి ఊలు ఇస్తే మనకి మంచి ట్రేడ్ ఇస్తారు సో వీళ్ళతో ఊలు ట్రేడ్ చేయాలంటే మనకి ఊలు ఉండాలి కాబట్టి సో తొందరలోనే ఊల్ ఫామ్ అయితే బిల్డ్ చేయాలన్నమాట సో ఇది ఈ స్టేజ్లో అండ్ పై స్టేజ్కి వెళ్ళి చూద్దాం సో పైన నాకు తెలిసి లైబ్రేరియన్స్ ఉంటారు లాస్ట్ స్టేజ్ ఇది సో ఇది గైస్ అండ్ మొత్తానికైతే మన ట్రేడింగ్ హాల్ అయితే అండ్ వీళ్ళందరిని ఇంకా పూర్తిగా సెట్ చేయలేదు సో కొంతమంది మంచి ట్రేడ్స్ ఉన్నాయి కొంతమంది దగ్గర మంచి లేవు సో ఇది ఫార్చ్యూన్ 1 అండ్ సిల్క్ టచ్ అండ్ ఇక్కడ వీడైతే ఏం లేదు సో ట్రేడ్ చేసిన తర్వాత ఏమిస్తాడు అండ్ పిక్ చార్జ్ 1 అండ్ అక్వా అఫినిటీ అండ్ పవర్ 3 బెస్ట్ మంచిదే ఉంది వాడికాడ అండ్ వీడికాడ ఏం లేదు అండ్ వీడికాడ రెస్పిరేషన్ 3 వీడికాడ ఏం లేదు వీడు పవర్ 4 ఓపీ క్రేజీ గైస్ సో పవర్ 4 అవుతుంది మనకాడ ప్రొటెక్షన్ 1 వేస్ట్ వీళ్ళందరినీ చాలామంది చేంజ్ చేయాలి మళ్ళీ రూటింగ్ 3 సో చేంజ్ చేయడం అంటే ఏం లేదు సో ఈ లెక్టర్ని తీసి రిమూవ్ చేసి మళ్ళీ పెడితే సో వాడికి మళ్ళీ వాడు ఏమిస్తాడో అది మారిపోద్ది అనమాట సో డెప్త్ స్ట్రైడర్ వీడేం లేదు సో మంచి సెట్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది గైస్ సో మళ్ళీ సిల్క్ టచ్ వీడికాడ ఏం లేదు ఓకే వీడికాడ కూడా ఏం లేదు ఊరు నాయన చాలానే ఉన్నాయి గైస్ మనకు ఆ లూటింగ్ 2 అన్బ్రేకింగ్ 1 వీడికాడ ఏం లేదు వీడికాడ లాయల్టీ 3 వావ్ ఓకే సో వీడికాడ ల్యూర్ 3 ఓకే అండ్ వీడికాడ ఏముంది ఫ్లేమ్ ఓకే మనకాడ ఫ్లేమ్ వాళ్ళు కింద ఉండాలి గైస్ అప్పుడు సో వీడికాడ ఏముంది ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ 1 ఓకే అండ్ వీడికాడ లక్ ఆఫ్ ద సీ అంట అండ్ లక్ ఆఫ్ ద సీ 2 ఇన్ని ఉన్నాయింది ఫ్లేమ్ మళ్ళీ ఫ్లేమ్ ఓకే ఫెదర్ ఫాలింగ్ 3 ఉంది వీడికాడ సో ఓకేలేండి మొత్తానికైతే ఇవి గైస్ అండ్ కాకపోతే సో వీళ్ళందరూ వెంట వెంటనే చేంజ్ అవుతూ ఉంటారన్నమాట సో మనం ఇక్కడే ఉండి సో ఏ టైంలో ఎవరు ఏది బెస్ట్ ఇస్తున్నారో చూసుకొని వాళ్ళ కాంచి ముందే ట్రేడ్ చేయాలి సో ఒక్కసారని ట్రేడ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అది పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట సో లేకపోతే తాపకి వీళ్ళైతే వాళ్ళ అంటే ట్రేడ్ ఆప్షన్స్ని చేంజ్ చేస్తూనే ఉంటారు సో ఇది గైస్ మొత్తానికైతే మన ట్రేడింగ్ సెంటర్ ఆర్ ట్రేడింగ్ హాల్ సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికైతే చూసారు కదా ఈ టైం ల్యాబ్స్ ఒక ట్రీడర్ ఫామ్ ఓకే సో మొత్తానికైతే మెంటల్ లేచిపోయింది గైస్ నేను వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఇదంతా చేసేసరికి అండ్ నేను ట్రేడర్ హాల్ బిల్డ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు ఎండర్ పర్ల్స్ కావాలి సో ఎండర్ పర్ల్స్ గైస్ ఏమైందంటే ఒక్క సెకండ్ ఆగండి షేడర్స్ ఆన్ చేస్తా నేను గేమ్ ఇట్లా ఆడలేకపోతున్నా ఓకే వైబ్రెంట్ సో ఓకే గైస్ చెప్పాను కదా మెయిన్ ఏమ్ వచ్చేసి నాకు ఎండర్ పర్ల్స్ కావాలి సో ఎందుకంటే ఎండర్ మ్యాన్స్ కోసం నేను నిద్రకి వెళ్ళినప్పుడు సో అదేదో ఉంటుంది భయం మనకి దాని పేరు మర్చిపోయాను నేను సో గ్రీన్ కలర్ భయం పేరు సో అది ఏం భయం సో ఓకే ఏదో ఒకట్లేండి సో ఆ భయం అయితే దొరకలేదు నాకు ఒకవేళ దొరుకుంటేనా సో ఎండర్ పర్ల్స్ అక్కడే కలెక్ట్ చేసుకొని అదొక ఎపిసోడ్ కింద చేసేటోడ్ని సో దొరకలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మనం బ్రూయింగ్ స్టాండ్స్ పెట్టినామో వాళ్ళలో కొంతమంది మనకి ట్రేడ్ చేసిన తర్వాత ఎండర్ పర్ల్స్ ఇస్తారనమాట సో వాళ్ళ కాడ ఎండర్ పర్ల్స్ ట్రేడ్ చేసి సో వాటిని మనం ఎండర్ ఐస్ కింద కన్వర్ట్ చేసి సో మనం అప్పుడు ఏమంటారు దీన్ని ఎతకాలన్నమాట స్ట్రాంగ్ హోల్డ్ ఎతికి అప్పుడు ఎండర్ డ్రాగన్తో ఫైట్ సో అందుకోసమే తొందరలోనే ఎండర్ డ్రాగన్ కిల్ చేద్దాం అనుకుంటున్నా సో నెదరేట్ ఆర్మర్తో కాకుండా డైమండ్ ఆర్మర్తోనే కిల్ చేద్దాం అనుకుంటున్నా సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎన్ని ఎపిసోడ్లు అయితే కిల్ చేద్దామో మేబీ 15th ఎపిసోడ్ ఆర్ ఓకే చూద్దాం అప్పట్లో కుదిరితే సో 15th అంతే చాలా దగ్గర అయిపోతుంది అంటే చాలా తొందరగా అనుకుంటా సో చూద్దాం రండి ఎనీవేస్ ఇది గైస్ అండ్ ఈ ఎపిసోడ్ మీకు షార్ట్ అయితే ఉండొచ్చు బట్ తప్పదు సో ఎందుకంటే నాకైతే ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో అవుట్పుట్ అయితే అస్సలు నచ్చలేదు సో అందుకోసమే మళ్ళీ ఈ వీడియోని అయితే సపరేట్గా రికార్డ్ చేస్తున్నా అండ్ రెండు ఎపిసోడ్స్ కావాల్సిన వీడియోని నేనైతే ఒకే ఎపిసోడ్లో మొత్తం అయితే కంప్లీట్ చేసి పాడేసిన అనమాట సో సారీ గైస్ ఏమనుకోకండి సో మొత్తానికైతే మన బిగ్గెస్ట్ ట్రేడర్ హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ట్రేడ్ చేయడం కోసం మనకైతే ఫామ్స్ అవసరం సో ఫామ్స్ని అయితే బిల్డ్ చేస్తాను నేను ఆఫ్లైన్లో ఎందుకంటే సేమ్ మెథడ్ మనకి ఏదైతే అది ఉందో సో ఇది బ్రీడర్ ఫామ్ సో సేమ్ మెథడ్ కాకపోతే కింద
ఇంకో లేయర్ పెట్టేసి దాని మీద ట్రాక్స్ పెట్టి మైన్ కార్డ్స్ విత్ హాపర్స్ పెట్టాలన్నమాట. సో అప్పుడైతే మనకి ఆటోమేటిక్ ఫార్మ్స్ అయితే రెడీ అయిపోతాయి. సో మాన్యువల్ ఫార్మ్స్ అయితే కష్టం, సో ఆటోమేటిక్గా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఓకేనా, సో ఇది గైస్ మన మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 11 అయితే. అండ్ మీకైతే ఎపిసోడ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 500 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా, సో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పటికి మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసాం ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైన్క్రాఫ్ట్ లవర్స్ ఉంటే వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మాడి తెలుగు గేమర్స్ సైనింగ్ ఆఫ్, బై బై.